श्रीरामचंद्र ఈ పిల్ల తయారయ్యేసరికి పొద్దు ఉగిడట్టుంది అమ్మా దేవి దేవి పచ్చబెల్ కొట్టడానికి ఇంకా 5 నిమిషాలు మాత్రమే ఉంది వస్తావా లీవ్ లెటర్ రాసిస్తావా వచ్చేస్తున్నాను అన్న మరి రామరి ఏమిట్రా దానలా కంగారు పెడతావ్ ఏదో పంతలమైందన్న మాటే గాని పసితనం పోలేదరా 10 నిమిషాలు ఆలస్యం అయితే ఇప్పుడు ఏం కంపలు మునిగిపోతాయా అయినా నువ్వు హెడ్ మాస్టర్గా ఆ మాత్రం సమర్థించుకోలేవు ఆ సరే గాని ఒరే అబ్బాయి ఇదిగో ఈ బొమ్మలు ఏంటో చూడరా దేవంటోని శరీర పుష్టికి ఒక ఔషధం ఈ ఔషధం తాగితే ఇట్ట అయిపోతారా ఆహా మగాడంటే ఇట్ట ఉండాలరా కండలు తిరిగి నీకు కూడా బాటిల్ తెచ్చిపెట్టమంటావేంటమ్మా నాకెందుకురా చచ్చిపోయే ముసలదానికి కానీ ఒక బాటిల్ తీసుకురారా నా మనవడితో తాగిస్తా రారా బాబు రా నీకు 100 ఏళ్ళు ఆయుష్ అల్లుడు నీ బలం పెరగడం కోసం మీ అమ్మమ్మ ఒక టానిక్ తీసుకొచ్చి ఇమ్మంటుందయ్యా స్కూల్ కి టైం అవుతుంది ఇంకా బయలుదేరలేదే మాయా ఏం చెప్పను ఇందాక నుంచి పిలుస్తూ ఉంటే ఇదిగో వస్తున్నాను అదిగో వస్తున్నాను అంటుందే గాని బయటికి ఊరు పడుతున్నాయి మరదలు చాలే ఊరుకోరా ఒరే బాబు నువ్వు లోపలికి వెళ్ళి అది ఏం చేస్తుందో చూసి దాన్ని రమ్మని చెప్పు నీ లాక్కొస్తాను అమ్మమ్మ ఏయ్ బయట మాయ నీ కోసం ఎదురు చూస్తుంటే ఇంకా ఏ చీర కట్టుకోవాలో తెమలేదా నువ్వు వెళ్ళేది పెళ్ళిళ్ళు పేరంటానికి కాదు స్కూల్లో పిల్లలకి పాఠాలు చెప్పడానికి ఇది కట్టుకో బాగుంటుంది చీరచ్చో బాగానే ఉంది మరి ఎవరు కడతారంట నువ్వు ఇంకా బుజ్జి పాపాయివి పెళ్లి చేస్తుంటే ఈ పాటికి 10 మంది పిల్లల్ని కనుండేదానివి కనడానికి నేను రెడీయే నీదే ఆలస్యం సిగ్గులేదు ఏయ్ నీ దగ్గర నాకు సిగ్గెందుకు ఇలారా ఏంటి ఏంటి ఏమైంది అదేంటో బావా చిన్నప్పటి నుంచి ఇద్దరం కలిసి తిరిగాం కదా అయినా ఎందుకో ఈ మధ్య నీ చేయి తగిలితే నాకు కరెంట్ షాక్ కొట్టినట్టు అవుతుంది నిజమా నాకు అలాగే అవుతుంది ఆ రా బావా రా రా నాయనా అత్తయ్య గారు దొరగ్గా దొరగ్గా కాయగల్పం ఒక్క సీసా బజార్లో దొరికింది మీ కేళని పులుకు ఉపయోగిస్తుందని తీసుకొచ్చాను మా నాయనే నేనంటే నీకే అంత శర్దయ్యా నువ్వు వండావ్ ఎందుకురా సర్లేవే బావా నువ్వు ఎండిపోయినన్నావు పూడికి తీయించాడా ఇంటి వాండ్రు ఏది రేపొస్తాను మాపొస్తాను అంటున్నాడా గానీ వచ్చి రావడం లేదు ఆడోళ్ళు నీళ్ళకి చాలా ఇబ్బంది పడిపోతున్నారు నేను ఒక మాట అడుగుతాను చెప్పు ఈ ఇంటికి అల్లుడు అయ్యండి ఇంత పెద్ద ఇల్లు పెట్టుకుని అద్దెకంపలో ఉండవలసిన కర్మేమిటయ్యా నీకు ఎక్కడుండేవాళ్ళు అక్కడ ఉండటమే మంచిది బాగా చెప్పావు బాబు అది అల్లుడు గారి ఆత్మాభిమానం రా గాడ్ పదనన్నా నడమా ఎప్పటికైనా బయటపడ్డావు అమ్మా దేవి టిఫిన్ బాక్స్ మర్చిపోయావే మధ్యాహ్నం ఆకలితో మాడిపోతావు నువ్వెంతసేపైందిరా వచ్చి ఇప్పుడే వచ్చానన్న కాఫీ తాగి వెళ్దురు కానీ రండన్నాయా అత్తయ్య గారు మీకు భోజనం వడ్డించాను వస్తున్నా పదమ్మా గుడ్ మార్నింగ్ దేవి గుడ్ మార్నింగ్ మీ ముగ్గుర్ని ఇలా చూస్తుంటే నాకు సినిమా గుర్తుకొస్తుంది నేను చెప్పనా చెల్లె ముగ్గురు మూర్ఖులు కరెక్ట్ గా చెప్పావన్నయ్య చూసావరా కేశవ కాబోయే భర్తనే గౌరవం లేకుండా నన్ను మూర్ఖుడు అంటోంది నిన్ను విడిగా అనలేదులేరా ముగ్గుర్ని కలిపేందుగా మిమ్మల్ని అంటే పర్వాలేదురా నన్ను కూడా అంటోంది అది కేశవ గారు మా బావర్స హాస్యవన్న ఉడుక్కుంటాడు ఎలా బ్రతుకుతాడో ఏమిటో రేపు ఎస్ఐ అయితే ఎలా బతకాలో ప్రపంచం అడిగి నేర్పిస్తుందిలే బావా ఇంటికేనా రా సైకిల్ ఎక్కు ఏంటి నువ్వు సైకిల్ తొక్కితే నేను వెనకాల కూర్చోవాలా చూసావంటరా మధు నీకు బొత్తిగా లైఫ్ ఎంజాయ్ చేయటం తెలియదయ్యా చెల్లె లేదో ఆస్తిగా పిలుస్తుంది వెళ్ళొచ్చు కదా కేశవరావు రండి చెప్తా కేశవరావు గారు ఇఫ్ యూ డోంట్ మైండ్ ఓ 10 ఉంటే కుదండి మా మామగారు శాలరీస్ రాగానే ఇచ్చేస్తా చూడండి పుట్టింది సిగ్గులేని వంశమే అయినా మీ వంశానికే మీరు సిగ్గు చేయటం గారు థ్యాంక్స్ అండి కాకపోతే మాకు కొన్ని ప్రిన్సిపల్స్ సిద్ధాంతాలు ఆపండి ఆపండి 10 రూపాయలేగా ఇదిగోండి థ్యాంక్స్